యాక్షన్. అర్జున్ రెడ్డి మూవీ మీద మీరు చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. ఎందుకు అంత వైరల్ అయ్యిందా? మీకు తెలియదేమో, మీకు తెలియకుండా వైరల్ చేశారు. ఎందుకు వచ్చింది? నాకు చాలా ఇష్టం ఉండే సినిమా. నాకు బేసిక్లీ సందీప్ నాకు ఎప్పటి నుంచో పరిచయం అండి. అండ్ హెడ్ ఈవెన్ నరేటెడ్ స్క్రిప్ట్ మీ రైట్ ఆఫ్ ప్రస్తాను. వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దెన్. ఓకే. బట్ అప్పుడేంటే నేను కొంచెం భయపడ్డా. అంటే సందీప్ స్క్రిప్ట్స్ కొంచెం వైల్డ్ ఉంటాయి. సో అప్పటికే ఆల్రెడీ ప్రస్థానంలోని డ్రగ్ అడిక్ట్ అది ఇది అని చెప్పి క్యారెక్టర్, అంటే లైక్ కైండ్ ఆఫ్ ఈ క్యారెక్టర్ అప్పుడే చెప్పారా మీకు? ఈ టైప్ కూడా చెప్పారు. సూపర్బ్ కదా తను తీసుకోవాలేమో ఆల్రెడీ అలాంటి క్యారెక్టర్. నేను అక్కడ అప్పుడు అది భయపడ్డానండి. అంటే నా తప్పేది, నేను భయపడ్డా. అంటే ఇప్పుడు ఓకే 2018-17 అది 2010లోని డ్రగ్ అడిక్ట్ అవి అనేసి నేను కొంచెం భయపడ్డా. అంటే ఇప్పుడే చేసి వచ్చాం డ్రగ్స్ గురించి ఏదో ఛానల్ వేస్తూ దాని ముందు ప్రతి షాట్కి ప్రస్థానంలో నా షాటే వేస్తున్నారు. ఇప్పుడు నాకు సినిమా అని ఊర్లో ఉండే వాళ్ళకి వీళ్ళు నిజంగా నిజంగా ఇలాంటి వాళ్ళు అనుకుంటారా బాబు అని భయం వచ్చి ఆ టైం మనకున్న నాలెడ్జ్కి భయపడ్డా. బట్ వీ స్టేట్ ఫ్రెండ్స్ ద లాంగెస్ట్ టైం. అండ్ ఈజ్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. అంటే అద్భుతమైన సినిమా. ఐ లవ్ ద ఫిల్మ్. నేను అది 7 సార్లు 8 సార్లు చూసాను ఆ సినిమాని. విజయ్ అంత బాగా చేశాడు. రిగ్రెట్ అయ్యారా? నేను అప్పుడే అంటే అప్పుడు నాకు అర్జున్ రెడ్డి చెప్పలేదు కదండి. అర్జున్ రెడ్డి చెప్పలా, బట్ రిగ్రెట్ కూడా ఉందండి. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ జర్నీ. ఇప్పుడు ఎక్కడికి పోతా వచ్చిన వాడు నాకు చెప్పిన కదే. ఐ చోస్ నాట్ టు డూ ఇట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ జర్నీ. నాకు అలాంటి రిగ్రెట్స్ ఏమీ లేవు. అయి ఉంటే ఈ సక్సెస్ ఇలాంటి పేరు మనకు వచ్చుంటుందా అంటే ఎవరికి ప్రాబ్లీ విజయ్ వచ్చిన రెస్పాన్స్ నాకు వచ్చుంటుందేమో. నాకు వేరే సినిమాలు వచ్చిన రెస్పాన్స్ ఇంకోళ్ళకి అంటే రాదేమో. అది మనం ఆలోచిస్తే ఇంకా జీవితంలో పైకి రావడం చాలా కష్టం. మనం చేసే పని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి.